చంద్రబాబు గారు కూడా తెలుగుదేశం పార్టీకి భవిష్యత్తు నారా లోకేష్ గారే అని చూపించే ప్రయత్నం మొదలుపెట్టారా మొన్న మున్సిపల్ ఎన్నికల్లో మేనిఫెస్టో ఆయనతో విడుదల చేయించడం కానీ ఇమీడియట్గా ఇప్పుడు అంటే ముగ్గురు తిరుగుతున్నారు ఒక పక్క బాలకృష్ణ ఒక పక్కన లోకేష్ గారు ఒక పక్క ముగ్గురు రోడ్డు మీదకి వచ్చారు అంటే ఇక వేరే వాళ్ళు లేరు కాబట్టి వీళ్ళని దింపి ఈయే ఒక దశ దిశ పార్టీకి అని ఆయన ఇండైరెక్ట్ గా చెప్పేస్తున్నారు డైరెక్ట్ డైరెక్ట్ గా చెప్తున్నారు ఆల్రెడీ మనకి వాళ్ళ కాదు అలాగే ముఖ్యమంత్రి అభ్యర్థి చెప్తారు ఇప్పుడే రేపైనా సరే చెప్పరు ఆ మాట చెప్తే ఆటోమేటిక్గా పడిపోద్ది పార్టీ అంటే ఇప్పుడు ఈయన ఉండగా ఈయన హెల్దీగా ఉండగా ఆ మాట చెప్తే కుదరదు అంటే కేసీఆర్ గారు ఎలా ఒప్పుకోవట్లేదు బేసిక్గా రెండవది ఏంటంటే జనం కూడా అప్పుడు శాంతం దెబ్బతింటది ఇప్పుడు చంద్రబాబుకు ఉన్న ఇమేజ్ ఇప్పుడు తటస్థుల్లో కూడా చంద్రబాబుకి ఇమేజ్ ఉండేది కొంత తర్వాత ఇవ్వడం వల్ల మొన్నటిసారి ఓడిపోయారు ఏది మాటలు ఎక్కువ ఉన్నాయి చేతలు తక్కువ ఉన్నాయి అని తటస్థులు కూడా చెందారు రెండో రెండోదిని మోడీని బూతులు తిట్టించింది కానీ పవన్ని బూతులు తిట్టించింది కానీ ఆ తటస్థ ఓటర్ మొన్నటిసారి డిస్టర్బ్ అయ్యారు అవతలకేశారు జగన్ గేశారు వాళ్ళు జగన్ మీద ప్రేమ కంటే కూడా చంద్రబాబు మీద వ్యక్తితో వేశారు వాళ్ళు జ బాబుని యాక్సెప్ట్ చేసినట్టు లొకేషన్ యాక్సెప్ట్ చేయలేరు తటస్థ ఓటర్లు బాబునే వాళ్ళు ఏంటంటే కొంత విజన్ ఉంటుంది రే అనే కోణంలో చూస్తారు మిగతా వాళ్ళతో కంపేర్ చేసినప్పుడు రాజశేఖర రెడ్డి ఉన్నప్పుడు మళ్ళీ వాళ్ళు అటుకే వెళ్ళారు ఎందుకంటే రాజశేఖర రెడ్డికి విజన్ ఉందని నేనే ఫీల్ అయ్యారు అతను ఇదని ఫీల్ కాల అట్లాగ ఉంటుంది ఆ టైంలో చిరంజీవి కంటే కూడా ఇటుకి ఫీల్ అయినటువంటిది ఉంది తటస్థ యాంగిల్ ఈయన కులం ఓట్ వస్తే తటస్థ ఓటర్లు రాజశేఖర రెడ్డికి కొంత ఈయనకి కొంత డివైడ్ అయ్యారు అప్పుడు బీజేపీకి కూడా ఒక త్రీ పర్సెంట్ దాకా డివైడ్ అయినటువంటి పరిస్థితి ఉంది కాబట్టి అట్లాగా మూడు యాంగిల్స్ ఇప్పుడు చంద్రబాబు గారు ఆల్రెడీ ఒకటేంటంటే నాకు తెలిసి తెలుగుదేశం పార్టీకి ఆన్ స్క్రీన్ ఫేస్ చంద్రబాబు అయితే ఆ చంద్రబాబుని నడిపించిన బోయపాటి బాలకృష్ణకి బోయపాటి ఎట్లాగో అంటే బో బాలకృష్ణ ఇమేజ్ మ్యాక్సిమం అయిందంతా బోయిపాటి వాళ్ళు మిగతా సినిమాలు పాత సినిమాలు పక్కన పెడితే ఈ తరానికి చ బాలకృష్ణ ఆనాడు అంటే ఈనేకడా అంటే ప్రాక్టికాలిటీకి భిన్నమైనటువంటి బాగా చేపిస్తాడు కళ్ళతో రైలు వెనక్కి వెళ్ళిపోతుంది అందరినీ నరుక్కెళ్లిన పోలీసు వాళ్ళు కూడా దండం పెడతారు కానీ కాళ్ళకి కళ్ళలోంచి నిప్పులు వచ్చేస్తా ఉంటుంటాయి అందులో కోటీశ్వరాలైన భార్య కూడా ఒంటి నిండా కాళ్ళకు దన్నాలు పెడతా ఉంటుంటుంది అసలు పొర పొసగనటువంటి అన్నీ కూడా అంటే ఊహల్లో ఎవడైతే కోరుకుంటాయి సాధ్యం కాదు అని తెలిసింది కూడా సాధ్యం అవుతుంది అట్లా అందుకని ఇక్కడ అట్లాంటి బోయపాటు ఎవరంటే చంద్రబాబు గారి విషయంలో ఎనమల రామకృష్ణుడు ఇప్పుడు ఆయన్ని ఆనాడు ఎన్టీఆర్ అనే మహాశక్తిని ముంచేసిన ఆ రోజున కనీసం నేను దిగిపోయే టైంలో ఒక్కసారి చివరికి అసెంబ్లీలో మాట్లాడతానంటే హక్కు లేదు పొమ్మని పంపించేసిన అదే ఎన్టీఆర్కి ఈ అమ్మాయిల పెట్ చూడని ముద్రేపించిన లేదు ఆ తర్వాత చంద్రబాబునే హీరోగా చేయడా చేసిన అక్కడ పది మంది ఎమ్మెల్యేలు ఉంటే యాభై మందిని మీడియా ద్వారా ప్రచారం చేయించిన ఇదంతా టీడీపీలో బోయపాటి వాళ్ళేరా బోయపాటి వాళ్ళని అంతే అది నడిచిపోయింది ఆ తర్వాత మళ్ళీ అంటే ఓ రకంగా ఆయనేమో ఈయన్ని పైకి తీసుకొచ్చేటువంటి క్రమంలో ఆయన ఫ్యామిలీని ఆయన మర్చిపోయాడు దాంతో ఆయన తునిలో పక్కకి వెళ్ళిపోయాడు చేసిన పాపం వెన్నాడిందేమో తునిలో చివరికి పంచాయతీ ఎన్నికల్లో కూడా ఎత్తుక్కోవాల్సిన పరిస్థితి వచ్చేసింది ఆయనకి అది మొన్న ప ఈవెన్ మున్సిపల్ ఎన్నికలు కూడా అయిపోయింది కదా అక్కడ ఆ పరిస్థితి ఆయన ఈయన నేను అమ్ముకుంటూ కూర్చున్నట్టు ఈయన కూడా పాపం ఆ విధంగా ఎప్పటికప్పుడు ఏదో పోస్ట్ ఇచ్చి ఇప్పుడు కూడా ప్రధాన ప్రతిపక్ష నాయకుడు కదా ఇప్పుడు అధికారపక్ష నాయకుడు దాకా ఇప్పటికి కూడా మండల్లో నెక్స్ట్ ట్రిప్కి ప్రతిపక్ష నాయకుడు అవుతాడు అనుకుంటాను ఆ రూల్స్ ద్వారా కోర్టుల్లో ఏడిపించడం కానీ ప్రభుత్వాల్ని రాజశేఖర్ రెడ్డి ఉన్న తర్వాత ఎవరున్నా కూడా ఏడిపించడం కానీ ఆ తర్వాత మళ్ళీ మొన్న లోకేషన్ తీసుకొచ్చింది కూడా ఆయనే మంత్రిగా ఎమ్మెల్సీ చేయించింది మంత్రిని చేయించింది చంద్రబాబు గారి ఊహం ఏంటంటే ఆయన లాగానే పార్టీ రాష్ట్ర రాష్ట్ర కార్యదర్శి కదా ఆయనప్పుడు కార్యదర్శి హోదాలో అందరితో మమేకం అవడం ఈ దాన్ని ఏంటి మెంబర్షిప్ డ్రైవ్లు తర్వాత సంక్షేమాలు అట్లాంటివన్నీ చేసుకుంటూ వచ్చి ఆయన ఎన్టీఆర్ని పక్కకు దోసినప్పుడు గ్రౌండ్ లెవెల్ వాళ్ళతో రేపో మెయింటైన్ చేసుకుని సక్సెస్ అయ్యాడు అట్లాగా ఈయన కూడా చేయాలన్నటువంటిది ప్రయత్నం చేశాడు ఆయన ఆ రూట్లో ఆలోచించాడు ఆయన తర్వాత వారస అట్లయిద్దు అట్లయితే కష్టం ఇప్పుడు రోజుల్లో ఈయనకి టాలెంట్ ఉందని ప్రూవ్ చేయాలి అంటూ ఆయనకి ఎమ్మెల్సీ చేసింది చేపిచ్చింది అదే బోయపాటి గారు ఆ తర్వాత ఆయన మంత్రిని చేయిస్తే అప్పుడు రేపు పొద్దున ఎక్స్పీరియన్స్డ్ పర్సన్ లోకేష్గా కనిపిస్తాడు మీ తర్వాత అలా పక్కన పెట్టేస్తే కనుక మళ్ళీ జగన్ ఫస్ట్ ట్రిప్ ఫేస్ చేసినట్టు ఉంటుంది కదా అట్లాంటిది ఫేస్ అయిపోద్ది అప్పుడు ఎందుకు జగన్ కాదని చంద్రబాబు నేనుకుంది అనుభవం ఉన్నాడు చంద్రబాబు జగన్కి అనుభవం లేదని అందుకని రేపొద్దున ఆ మాట మంది మనకే వదులుతారు జగన్ అప్పటికి అనుభవం జగన్ రేపు అంటే జగన్ వస్తాడు అనుకోలేదు